దురహంకారులైన అతని జాతి నాయకులు అన్నారు, ఓ షుయబ్, మేము నిన్ను మరియు నీతో బాటు విశ్వసించిన వారిని మా నగరం నుండి తప్పక వెడలగొడతాము, లేదా మీరు తిరిగి మా ధర్మంలోకి రండి. అతను అన్నాడు, మేము దానిని అసహించుకున్నప్పటికీ మీ ధర్మంలోకి చేరాలా? ఇంకా ఇలా అన్నాడు, వాస్తవంగా అల్లాహ్ మాకు మీ ధర్మం నుండి విముక్తి కలిగించిన తరువాత కూడా మేము తిరిగి మీ ధర్మంలోకి చేరితే మేము అల్లాహ్పై అబద్ధం కల్పించిన వారమవుతాము. మా ప్రభువైన అల్లాహ్ కోరితే తప్ప మేము తిరిగి దానిలో చేరలేము. మా ప్రభు జ్ఞానం ప్రతి వస్తువును ఆవరించి ఉంది. మేము అల్లాహ్పైననే ఆధారపడి ఉన్నాము. ఓ మా ప్రభు, మా మధ్య మరియు మా జాతి వారి మధ్య న్యాయంగా తీర్పు చేయి, మరియు నీవే అత్యుత్తమమైన తీర్పు చేసేవాడు. మరియు అతని జాతిలోని సత్య తిరస్కారులైన నాయకులు అన్నారు, ఒకవేళ మీరు షుయబ్ను అనుసరిస్తే నిశ్చయంగా మీరు నష్టం పొందిన వారవుతారు. అప్పుడు వారిని ఒక భూకంపం పట్టుకున్నది, మరియు వారు తమ ఇండ్లలోనే బోర్లా శవాలై పడిపోయారు. షుయబ్ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించిన వారు అక్కడ ఎన్నడూ నివసించి ఉండనే లేదన్నట్లుగా నశించిపోయారు. షుయబ్ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించిన వారే వాస్తవానికి నష్టం పొందిన వారయ్యారు. షుయబ్లా అంటూ వారి నుండి మరలిపోయాడు, నా జాతి ప్రజలారా, వాస్తవంగా నేను నా ప్రభు సందేశాలను మీకు అందజేశాను మరియు మీకు హితోపదేశం చేశాను. కావున ఇప్పుడు సత్య తిరస్కారులైన జాతి వారి కొరకు నేనెందుకు దుఃఖించాలి? మరియు మేము ఏ నగరానికి ప్రవక్తను పంపినా దాని ప్రజలను ఆపదలకు మరియు దౌర్భాగ్యానికి గురి చేయకుండా ఉండలేదు. వారు ఇలాగైనా వినమ్రులు అవుతారేమోనని. ఆ తరువాత వారి దుస్థితిని సుస్థితిగా మార్చిన పిదప వారు హాయిగా ఉంటూ ఇలా అన్నారు, వాస్తవానికి కష్ట సుఖాలు మా పూర్వీకులకు కూడా సంభవించాయి, కావున మేము వారిని అకస్మాత్తుగా పట్టుకున్నాము మరియు వారు దానిని గ్రహించలేకపోయారు. మరియు ఒకవేళ ఆ నగరవాసులు విశ్వసించి దైవభీతి కలిగి ఉంటే మేము వారిపై ఆకాశం నుండి మరియు భూమి నుండి సర్వ శుభాలను సంగి ఉండేవారము. కాని వారు ప్రవక్తలను అసత్యవాదులని తిరస్కరించారు, కనుక వారు చేసిన కర్మలకు ఫలితంగా మేము వారిని శిక్షించాము. ఏమి, ఈ నగరవాసులు తాము నిద్రపోయేటప్పుడు రాత్రి సమయమున వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా? లేదా ఈ నగరాల వాసులు పట్టపగలు తాము కాలక్షేపంలో ఉన్నప్పుడు వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా? ఏమి, వారు అల్లాహ్ యుక్తి శిక్ష నుండి నిర్భయంగా ఉన్నారా? నాశనం కాబోయే వారు తప్ప ఇతర జాతి వారెవ్వరూ అల్లాహ్ యుక్తి గురించి నిర్భయంగా ఉండజాలరు. ఏమి, పూర్వపు భూలోకవాసుల తరువాత భూమికి వారసులైన వారికి మేము కోరితే వారి పాపాల వలన వారికి కూడా శిక్ష విధించగలమని ఉపదేశం అందలేదా? మరియు మేము వారి హృదయాల మీద ముద్రవేసి ఉన్నాము, దానివల్ల వారు మా హితోపదేశాన్ని వినలేకున్నారు. ఈ నగరాల వృత్తాంతాలను కొన్నింటిని మేము నీకు వినిపిస్తున్నాము, మరియు వాస్తవానికి వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు తీసుకుని వచ్చారు, కాని వారు ముందు తిరస్కరించిన దానిని మరల విశ్వసించలేదు. ఈ విధంగా అల్లాహ్ సత్య తిరస్కారుల హృదయాలపై ముద్ర వేస్తాడు. మరియు
మేము వారిలో చాలా మందిని తమ వాగ్దానాన్ని పాటించే వారిగా చూడలేదు, మరియు వాస్తవానికి వారిలో చాలా మందిని దుష్టులుగానే ఫాసిఖీన్ పొందాము చూశాము. ఆ తరువాత మేము మూసాను మా సూచనలతో ఫిరౌన్ మరియు అతని నాయకుల వద్దకు పంపాము. వారు వాటి మా సూచనల పట్ల దుర్మార్గంతో ప్రవర్తించారు. కావున చూడండి దౌర్జన్య పరుల గతి ఏమైందో. మరియు మూసా అన్నాడు, ఓ ఫిరౌన్, నేను నిశ్చయంగా సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను. అల్లాహ్ను గురించి సత్యం తప్ప మరే విషయాన్ని పలకని బాధ్యత గలవాడను. వాస్తవానికి నేను మీ వద్దకు మీ ప్రభువు తరపు నుండి స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చాను. కావున ఇస్రాయిల్ సంతతి వారిని నా వెంట పోనివ్వు. ఫిరౌన్ అన్నాడు, నీవు ఏదైనా సూచనను తీసుకుని వచ్చి ఉంటే, నీవు సత్యవంతుడవే అయితే దానిని తీసుకునిరా. అప్పుడు మూసా తన చేతికర్రను విసిరాడు. అకస్మాత్తుగా అది ఒక స్పష్టమైన పెద్ద సర్పం శోభాన్గా మారిపోయింది, మరియు అతడు తన చేతిని బయటికి తీశాడు. ఇక అది చూసేవారికి తెల్లగా మెరుస్తూ కనిపించింది. ఇది చూసి ఫిరౌన్ జాతి నాయకులు అన్నారు, నిశ్చయంగా ఇతడు నేర్పుగల ఒక గొప్ప మాంత్రికుడు. ఫిరౌన్ అన్నాడు, ఇతడు మిమ్మల్ని మీ భూమి నుండి వెడలగొట్టగోరుతున్నాడు, అయితే మీ సలహా ఏమిటి? వారన్నారు, అతనికి మూసాకు మరియు అతని సోదరునికి కొంత వ్యవధినిచ్చి అన్ని నగరాలకు బంటులను పంపు. వారు నిపుణులైన ప్రతి మాంత్రికుణ్ణి నీ వద్దకు తీసుకుని వస్తారు, మరియు మాంత్రికులందరూ ఫిరౌను వద్దకు వచ్చి, ఒకవేళ మేము గెలిస్తే మాకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది కదా అని అన్నారు. ఫిరౌన్ అన్నాడు, అవును నిశ్చయంగా మీరు నా సాన్నిధ్యాన్ని కూడా పొందుతారు. వారన్నారు, ఓ మూసా, ముందు నీవు విసురుతావా లేక మేము విసరాలా? మూసా అన్నాడు, ముందు మీరే విసరండి. వారు తమ కర్రలను విసిరి ప్రజల చూపులను మంత్రముగ్ధం చేస్తూ వారికి భయం కలిగించే ఒక అద్భుతమైన మాయాజాలాన్ని ప్రదర్శించారు. మేము మూసాకు నీ చేతి కర్రను విసురు అని ఆదేశమిచ్చాము. అప్పుడది వారి మాంత్రికుల బూటక మాయాజాలాన్ని మృంగివేసింది. ఈ విధంగా సత్యం స్థాపితమైంది, మరియు వారు మాంత్రికులు చేసిందంతా విఫలమయ్యింది. ఈ విధంగా వారక్కడ అపజయం పొంది అవమానంతో కృంగిపోయారు, మరియు మాంత్రికులు సాష్టాంగపడ్డారు. మాంత్రికులు అన్నారు, మేము సర్వలోకాల ప్రభువును విశ్వసించాము, మూసా మరియు హారూన్ల ప్రభువును. ఫిరౌన్ అన్నాడు, నేను అనుమతి ఇవ్వకముందే మీరు అతనిని విశ్వసించారా? నిశ్చయంగా మీరందరూ కలిసి ఈ నగరం నుండి దాని వాసులను వెడలగొట్టటానికి పన్నిన పన్నాగమిది. దీని పరిణామం మీరిప్పుడే తెలుసుకోగలరు. నేను తప్పక మీ ఒక ప్రక్క చేతులను మరొక ప్రక్క కాళ్లను నరికిస్తాను. ఆ తరువాత మీరందరినీ శిలువపై ఎక్కిస్తాను. వారు ఇలా జవాబిచ్చారు, నిశ్చయంగా మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది, మరియు మా ప్రభువు తరఫు నుండి మా వద్దకు వచ్చిన సూచనలను మేము విశ్వసించామనే కదా నీవు మాతో పగ తీర్చుకోదలచావు. ఇలా ప్రార్థించారు, ఓ మా ప్రభు, మాకు సహనమసంగు, మేము నీకు విధేయులముగా ముస్లిములుగా మృతి నొందేటట్లు చేయి. మరియు ఫిరౌన్ జాతి నాయకులు
అతనితో అన్నారు, ఏమి భూమిలో కల్లోలం రేకెత్తించటానికి మరియు నిన్ను నీ దేవతలను విడిచిపోవటానికి నీవు మూసాను మరియు అతని జాతి వారిని వదులుతున్నావా? అతడు ఫిరౌన్ జవాబిచ్చాడు, మేము తప్పక వారి కుమారులను చంపి వారి కుమార్తెలను బ్రతకనిస్తాము మరియు నిశ్చయంగా మేము వారిపై ప్రాబల్యం కలిగి ఉన్నాము. మూసా తన జాతి వారితో అన్నాడు, అల్లాహ్ సహాయం కోరండి మరియు సహనం వహించండి. నిశ్చయంగా ఈ భూమి అల్లాహ్దే. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని దానికి వారసులుగా చేస్తాడు మరియు అంతిమ సాఫల్యం దైవభీతి గలవారిదే. మూసా జాతి వారు అన్నారు, నీవు రాకపూర్వము మరియు నీవు వచ్చిన తరువాతను మేము బాధించబడ్డాము. మూసా జవాబిచ్చాడు, మీ ప్రభువు త్వరలోనే మీ శత్రువులను నాశనం చేసి మిమ్మల్ని భూమిలో ఖలీఫాలుగా చేసినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో ఆయన చూస్తాడు. మరియు వాస్తవానికి మేము ఫిరౌన్ జాతి వారిని బహుశా వారికి తెలివి వస్తుందేమోనని ఎన్నో సంవత్సరాల వరకు కరువుకు ఫలాల నష్టానికి గురి చేశాము. ఆ పిదప వారికి మంచి కాలం వచ్చినప్పుడు వారు మేము దీనికే అర్హులం అని అనేవారు, కాని వారికి కష్టకాలం దాపురించినప్పుడు వారు మూసా మరియు అతనితో పాటు ఉన్న వారిని తమకు అపశకునంగా పరిగణించేవారు. వాస్తవానికి వారి అపశకునాలన్నీ అల్లాహ్ చేతులలోనే ఉన్నాయి, కాని వారిలో చాలా మందికి తెలియదు. మరియు వారు మూసాతో అన్నారు, నీవు మమ్మల్ని భ్రమింపజేయటానికి ఏ సూచనను తెచ్చినా మేము నిన్ను నమ్మేవారం కాము, కావున మేము వారిపై జలప్రలయం, తుఫాన్, మిడతల దండు, పేనులు, కప్పలు మరియు రక్తం మొదలైన స్పష్టమైన సూచనలను పంపాము. అయినా వారు దురహంకారం చూపారు, ఎందుకంటే వారు మహా అపరాధులై ఉండిరి. మరియు వారిపైకి ఆపద వచ్చినప్పుడు వారనేవారు, ఓ మూసా, నీ ప్రభువు నీకిచ్చిన వాగ్దానం ఆధారంగా నీవు మా కొరకు ప్రార్థించు, ఒకవేళ నీవు మా నుండి ఈ ఆపదను తొలగిస్తే మేము నిన్ను విశ్వసిస్తాము మరియు ఇస్రాయిల్ సంతతి వారిని తప్పక నీ వెంట పంపుతాము. కాని ఒక నిర్ణీత కాలం వరకు వారి నుండి ఆపదను తొలగించగానే ఆ కాలానికి వారు చేరుకోవలసిన వారే కాబట్టి వారు తమ వాగ్దానాన్ని భంగపరిచేవారు. కావున మేము వారికి ప్రతీకారం చేశాము మరియు వారిని సముద్రంలో ముంచివేశాము, ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచనలను, అసత్యాలని తిరస్కరించారు మరియు వాటిని లక్ష్య పెట్టకుండా ఉన్నారు. మరియు వారి స్థానంలో బలహీనులుగా ఎంచబడే వారిని మేము శుభాలతో నింపిన ఆ దేశపు తూర్పు భాగాలకు మరియు పశ్చిమ భాగాలకు వారసులుగా చేశాము. ఈ విధంగా నీ ప్రభువు ఇస్రాయిల్ సంతతి వారికి చేసిన ఉత్తమమైన వాగ్దానం వారు ఓర్పు వహించినందుకు పూర్తయింది. మరియు ఫిరౌన్ మరియు అతని జాతి వారు ఉత్పత్తి చేసిన వాటిని మరియు ఎత్తిన నిర్మించిన కట్టడాలను నాశనం చేశాము. మరియు మేము ఇస్రాయిల్ సంతతి వారిని సముద్రం దాటించిన తరువాత వారు నడుస్తూ తమ విగ్రహాలను ఆరాధించే ఒక జాతి వారి వద్దకు చేరారు. వారన్నారు, ఓ మూసా, వీరి ఆరాధ్య దైవాల వలె మాకు కూడా ఒక ఆరాధ్య దైవాన్ని నియమించు. దానికి మూసా జవాబిచ్చాడు, నిశ్చయంగా మీరు జ్ఞానహీనులైన జాతికి చెందినవారు, నిశ్చయంగా వీరు ఆచరిస్తున్నందుకు
విగ్రహారాధన చేస్తున్నందుకు నాశనం చేయబడతారు. వీరు చేస్తున్నదంతా నిరర్ధకమైనదే. మూస ఇంకా ఇలా అన్నాడు, ఏమి, నేను అల్లాహను వదలి మరొక ఆరాధ్య దైవాన్ని మీ కొరకు అన్వేషించారా? వాస్తవానికి ఆయనే మీ కాలపు సర్వలోకాల వారిపై మీకు ఘనతను ప్రసాదించాడు కదా. మరియు మేము మిమ్మల్ని ఫిరౌన్ జాతి వారి నుండి విముక్తి కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు మిమ్మల్ని ఘోర బాధకు గురి చేస్తూ ఉన్నారు. మీ కుమారులను చంపి మీ స్త్రీలను సజీవులుగా వదులుతూ ఉన్నారు. మరియు ఇందు మీ ప్రభు తరపు నుండి మీకొక గొప్ప పరీక్ష ఉండింది. మరియు మేము మూసా కొరకు సినాయి కొండపై 30 రాత్రుల గడువు నిర్ణయించాము. తరువాత 10 రాత్రులు పొడిగించాము. ఈ విధంగా అతని ప్రభువు నిర్ణయించిన 40 రాత్రుల గడువు పూర్తయింది. మూసా తన సోదరుడగు హారూన్తో అన్నాడు, నీవు నా జాతి ప్రజలలో నాకు ప్రాతినిధ్యం వహించు, మరియు సంస్కరణకు పాటుపడు, మరియు అరాచకాలు చేసేవారి మార్గాన్ని అనుసరించకు. మరియు మూసా మేము నిర్ణయించిన సమయానికి మా నిర్ణీత చోటుకు వచ్చినప్పుడు అతని ప్రభువు అతనితో మాట్లాడాడు. మూసా అన్నాడు, ఓ నా ప్రభు, నాకు నీ దర్శన భాగ్యమివ్వు, కనిపించు, నేను నిన్ను చూడదలిచాను. అల్లాహ్ అన్నాడు, నీవు నన్ను ఏమాత్రం చూడలేవు, కాని ఈ పర్వతం వైపుకు చూడు. ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉండగలిగితే అప్పుడు నీవు నన్ను చూడగలవనుకో. అతని ప్రభువు ఆ కొండపై తన తేజస్సును ప్రసరింపజేయగా అది భస్మమైపోయింది. మరియు మూసా స్పృహ తప్పి పడిపోయాడు. తెలివి వచ్చిన తరువాత మూసా అన్నాడు, నీవు సర్వలోపాలకు అతీతుడవు. నేను పశ్చాత్తాపంతో నీ వైపుకు మరలుతున్నాను. మరియు నేను విశ్వసించే వారిలో మొట్టమొదటి వాడను. అల్లాహ్ అన్నాడు, ఓ మూసా, ప్రవక్త పదవికి మరియు సంభాషించటానికి నిశ్చయంగా నేను ప్రజలందరిలో నిన్ను ఎన్నుకున్నాను. కావున నేను నీకిచ్చిన దానిని తీసుకుని కృతజ్ఞులలో చేరు. మరియు మేము అతని కొరకు ఫలకాల మీద ప్రతి విధమైన ఉపదేశాన్ని, ప్రతి వ్యవహారానికి సంబంధించిన వివరాలను వ్రాసి ఇచ్చి అతనితో మూసాతో అన్నాము, వీటిని గట్టిగా పట్టుకో, మరియు వీటి ఉత్తమ ఉపదేశాలను అనుసరించమని నీ జాతి వారిని ఆజ్ఞాపించు. త్వరలోనే నేను అవిధేయుల ఫాసిఖూన్ నివాసాన్ని మీకు చూపుతాను. ఏ హక్కు లేకుండా భూమిపై దురహంకారంతో వ్యవహరించే వారిని నేను నా సూచన ఆయాతల నుండి దూరం చేస్తాను. మరియు వారు ఏ సూచన ఆయత్తును చూసినా దానిని విశ్వసించరు. ఒకవేళ సక్రమమైన మార్గం వారి ముందుకు వచ్చినా వారు దానిని అవలంబించరు. కాని వారు తప్పుదారిని చూస్తే దానిని అవలంబిస్తారు. ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచన ఆయాతులను, అబద్ధాలని తిరస్కరించారు మరియు వాటి నుండి నిర్లక్ష్యులై ఉన్నారు. మరియు మా సూచన ఆయాతులను మరియు పరలోక దర్శనాన్ని, పునరుత్థాన దినాన్ని అబద్ధాలని తిరస్కరించిన వారు చేసిన కర్మలన్నీ వ్యర్థమవుతాయి. ఏమి, వారు కేవలం తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా పొందగలరా? మరియు మూసా జాతి వారు అతను పోయిన పిదప తమ ఆభరణాలతో ఒక ఆవుదూడ విగ్రహాన్ని తయారు చేస్తారు. దానిలో నుండి ఆవు అరుపు వంటి ధ్వని వచ్చేది. ఏమి, అది వారితో మాట్లాడజాలదని మరియు వారికి ఏ విధమైన మార్గదర్శకత్వం చేయజాలదని వారికి తెలియదా? అయినా వారు
దానిని దైవంగా చేసుకుని పరమ దుర్మార్గులయ్యారు. మరియు వారు మార్గం తప్పారని తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపంతో మొత్తుకుంటూ అనేవారు, మా ప్రభువు మమ్మల్ని కరుణించి మమ్మల్ని క్షమించకపోతే మేము తప్పక నాశనమయ్యేవారమే. మరియు మూసా తన జాతి వారి వద్దకు తిరిగి వచ్చి క్రోధంతో విచారంతో అన్నాడు, నేను వెళ్లిన పిదప మీరు ఆచరించింది ఎంత చెడ్డది. ఏమి, మీ ప్రభు ఆజ్ఞ రాకముందే తొందరపడి ఆయన ఆరాధనను వదిలారా? తరువాత ఫలకాలను పడవేసి తన సోదరుని తల వెంట్రుకలను పట్టుకుని తన వైపునకు లాగాడు. హారూన్ అన్నాడు, నా సోదరుడా, తల్లి కుమారుడా, వాస్తవానికి ఈ ప్రజలు బలహీనునిగా చూసి నన్ను చంపేవారే. కావున నీవు మన శత్రువులకు నన్ను చూసి సంతోషించే అవకాశమివ్వకు, మరియు నన్ను దుర్మార్గులలో లెక్కించకు. మూసా అన్నాడు, ఓ నా ప్రభు, నన్ను మరియు నా సోదరుణ్ణి క్షమించు, మరియు మా ఇద్దరిని నీ కారుణ్యంలోకి చేర్చుకో, మరియు నీవే కరుణించే వారిలో అందరికంటే అధికంగా కరుణించేవాడవు. ఆవుదూడను దైవంగా చేసుకున్నవారు తప్పకుండా తమ ప్రభు ఆగ్రహానికి గురి అవుతారు, మరియు వారు ఇహలోక జీవితంలో అవమానం పాలవుతారు. మరియు అసత్యాలు కల్పించే వారిని మేము ఇదే విధంగా శిక్షిస్తాము. మరియు ఎవరు దుష్కార్యాలు చేసిన పిదప పశ్చాత్తాప పడతారో మరియు విశ్వసిస్తారో అలాంటి వారు నిశ్చయంగా ఆ తరువాత నీ ప్రభువును క్షమించేవాడుగా కరుణించేవాడుగా పొందుతారు. మరియు మూసా కోపం చల్లారిన తరువాత ఆ ఫలకాలను ఎత్తుకున్నాడు, మరియు తమ ప్రభువుకు భయపడే వారికి వాటి వ్రాతలలో మార్గదర్శకత్వం మరియు కారుణ్యమున్నాయి. మరియు మేము నిర్ణయించిన గడువు కొరకు మూసా తన జాతి వారిలో నుండి 70 మందిని ఎన్నుకున్నాడు. ఆ పిదప వారిని భూకంపం ఆవరించగా మూసా ఇలా ప్రార్థించాడు, ఓ నా ప్రభు, నీవు కోరితే వీరిని మరియు నన్ను కూడా ఇంతకు పూర్వమే సంహరించి ఉండేవాడు. ఏమి, మాలో కొందరు మూఢులు చేసిన పనికి నీవు మమ్మల్ని నశింపజేస్తావా? ఇదంతా నీ పరీక్షయే. దీని ద్వారా నీవు కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తావు, మరియు నీవు కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తావు. మా సంరక్షకుడవు నీవే, కావున మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు, మరియు క్షమించేవారందరిలో నీవే అత్యుత్తముడవు. మాకు ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా మంచి స్థితినే వ్రాయి. నిశ్చయంగా మేము నీవైపునకే మరలాము. అల్లాహ్ సమాధానమిచ్చాడు, నేను కోరిన వారికి నా శిక్షను విధిస్తాను, నా కారుణ్యం ప్రతిదానిని ఆవరించి ఉన్నది, కనుక నేను దానిని దైవభీతి గల వారికి, విధిదానం జకాతిచ్చేవారికి మరియు నా సూచనలను విశ్వసించేవారికి వ్రాస్తాను. ఎవరైతే ఈ సందేశహరుణ్ణి, నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను అనుసరిస్తారో, ఎవరి ప్రస్తావన వారి వద్ద ఉన్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు, మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్బంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి అతనితో సహకరించి అతనిపై అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరించేవారు మాత్రమే సాఫల్యం పొందేవారు. ఓ ముహమ్మద్, వారితో ఇలా అను, మానవులారా,
నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు పంపబడిన అల్లాహ్ యొక్క సందేశహరుడను. భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. కావున అల్లాహ్ను మరియు ఆయన సందేశహరుడు నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. అతను అల్లాహ్ను మరియు ఆయన సందేశాలను విశ్వసిస్తాడు. అతనినే అనుసరించండి, అప్పుడే మీరు మార్గదర్శకత్వం పొందుతారు. మరియు మూసా జాతి వారిలో సత్యం ప్రకారమే మార్గదర్శకత్వం చూపుతూ మరియు దాని సత్యం ప్రకారమే న్యాయం చేసే ఒక వర్గం వారు ఉన్నారు. మరియు మేము వారిని 12 తెగలు వర్గాలుగా విభజించాము. మరియు మూసా జాతి వారు అతనిని నీటి కొరకు అడిగినప్పుడు, మేము అతనిని నీ చేతికర్రతో రాయిపై కొట్టు అని ఆజ్ఞాపించాము. అప్పుడు దాని నుండి 12 ఊటలు ప్రవహించసాగాయి. అప్పుడు ప్రతి తెగవారు తాము నీళ్లు తీసుకునే స్థలాన్ని తెలుసుకున్నారు. మరియు మేము వారిపై మేఘాల ఛాయను కల్పించాము. మరియు వారి కొరకు మన్ మరియు సల్వాలను దింపాము. మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన పదార్థాలను తినండి అని అన్నాము. మరియు వారు మాకు అన్యాయం చేయలేదు, కాని తమకు తామే అన్యాయం చేసుకున్నారు. మరియు వారికి ఇలా ఆజ్ఞ ఇవ్వబడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ నగరంలో నివసించి అందులో మీ ఇష్ట ప్రకారం తినండి, మరియు మా పాపాలను క్షమించు చిత్తతున్ అని అంటూ ఉండండి. మరియు సాష్టాంగ పడుతూ దాని ద్వారంలో ప్రవేశించండి. మేము మీ పాపాలను క్షమిస్తాము. మేము సజ్జనులను అధికంగా అనుగ్రహిస్తాము. కాని వారిలో దుర్మార్గులైన వారు తమకు చెప్పబడిన మాటను మార్చి మరొక మాటను ఉచ్చరించారు. కావున వారు చేస్తున్న దుర్మార్గానికి ఫలితంగా మేము వారిపై ఆకాశం నుండి ఆపదను పంపాము. మరియు సముద్ర తీరమునందున్న ఆ నగరవాసులను గురించి వారిని అడుగు. వారు శనివారపు సప్త్ ధర్మాన్ని ఉల్లంఘించేవారు. ఆ శనివారం సప్త్ రోజుననే చేపలు వారి ముందుకు ఎగిరెగిరి నీటిపైకి వచ్చేవి. మరియు శనివారపు సప్త్ ధర్మం పాటించని రోజు చేపలు వచ్చేవి కావు. వారి అవిధేయతకు కారణంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురి చేశాము. వారిలోని ఒక వర్గం వారు అల్లాహ్ ఎవరిని నశింపజేయనున్నాడో లేదా ఎవరికి కఠిన శిక్ష విధించనున్నాడో అలాంటి వారికి మీరెందుకు ఉపదేశం చేస్తున్నారు అని అంటే, అతను ఉపదేశం చేసే వ్యక్తి అన్నాడు, మీ ప్రభువు ముందు హితబోధ ఎందుకు చేయలేదని నాపై నింద ఉండకుండా మరియు వారు దైవభీతి గలవారు అవుతారేమోనని. తరువాత వారికి చేయబడిన హితబోధను వారు మరచినప్పుడు దుష్కార్యాల నుంచి వారిస్తూ ఉన్న వారిని మేము రక్షించాము. మరియు దుర్మార్గులైన ఇతరులను అవిధేయత చూపినందుకు కఠిన శిక్షకు గురి చేశాము. కాని నిషేధించబడిన వాటినే వారు హద్దులు మీరి చేసినప్పుడు మేము వారితో, మీరు నీచమైన కోతులుగా మారండి అని అన్నాము. మరియు నీ ప్రభువు వారి యూదులపై అంతిమ దినం వరకు దుఃఖకరమైన శిక్ష విధించేవారిని పంపుతూ ఉంటానని ప్రకటించిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష విధించటంలో శీఘ్రుడు, మరియు నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు అపార కరుణా ప్రదాత. మరియు మేము వారిని భూమిలో వేర్వేరు తెగలుగా చేసి వ్యాపింపజేశాము. వారిలో కొందరు సన్మార్గులున్నారు, మరికొందరు
దానికి దూరమైన వారున్నారు. బహుశా వారు సన్మార్గానికి మరలి వస్తారేమోనని మేము వారిని మంచి చెడు స్థితుల ద్వారా పరీక్షించాము. ఆ పిదప వారి తరువాత దుష్టులైన వారు వారి స్థానంలో గ్రంథానికి వారసులై తుచ్చమైన ప్రాపంచిక వస్తువుల లోభంలో పడుతూ మేము క్షమింపబడతాము అని పలుకుతున్నారు. అయినా ఇటువంటి సొత్తు తిరిగి వారికి లభిస్తే దానిని తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. అల్లాహ్ విషయంలో సత్యం తప్ప మరేమీ పలుకరాదు అని గ్రంథంలో వారితో వాగ్దానం తీసుకోబడలేదా ఏమిటి? అందులో గ్రంథంలో ఉన్నదంతా వారు చదివారు కదా. మరియు దైవభీతి గలవారి కొరకు పరలోక నివాసమే ఉత్తమమైనది. ఏమీ మీరిది గ్రహించలేరా? మరియు ఎవరైతే గ్రంథాన్ని స్థిరంగా అనుసరిస్తారో మరియు నమాజు స్థాపిస్తారో అలాంటి సద్వర్తనుల ప్రతిఫలాన్ని నిశ్చయంగా మేము వ్యర్థం చేయము. మరియు జ్ఞాపకం చేసుకోండి, మేము తూర్ పర్వతాన్ని పైకెత్తి వారిపై కప్పుగా ఉంచితే వాస్తవానికి వారు అది తమపై పడుతుందేమోనని భావించినప్పుడు మేము వారితో అన్నాము, మేము మీకు ఇచ్చిన దానిని గ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి మరియు అందులో ఉన్న దానిని జ్ఞాపకం ఉంచుకోండి. దానితో మీరు దైవభీతి పరులు కావచ్చు. మరియు జ్ఞాపకం చేసుకోండి, నీ ప్రభువు ఆదం సంతతి వారి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి వారికి వారినే సాక్షులుగా నిలబెట్టి, ఏమి నేను మీ ప్రభువును కానా అని అడుగగా వారు, అవును నీవే మా ప్రభువని మేము సాక్ష్యమిస్తున్నాము అని జవాబిచ్చారు. తీర్పు దినమున మీరు నిశ్చయంగా మేము దీనిని ఎరుగము అని అనకూడదని. లేక వాస్తవానికి ఇంతకు పూర్వం మా తాత ముత్తాతలు అల్లాహకు సాటి భాగస్వాములు కల్పించారు. మేము వారి తరువాత వచ్చిన వారి సంతతి వారం కాబట్టి వారిని అనుసరించాము. అయితే ఆ అసత్యవాదులు చేసిన కర్మలకు నీవు మమ్మల్ని నశింపజేస్తావా అని అనకూడదని. మరియు ఈ విధంగానైనా వారు సన్మార్గానికి మరలుతారేమోనని మేము ఈ సూచనలను స్పష్టంగా తెలుపుతున్నాము. మరియు మేము మా సూచనలు ఆయాత్ ప్రసాదించిన ఆ వ్యక్తి గాథ వారికి వినిపించు. అతడు వాటి నుండి విముఖుడైనందుకు శైతాన్ అతనిని వెంబడించాడు. కావున అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు. మరియు మేము కోరుకుంటే వాటి ఆ సూచనల ద్వారా అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించేవారము. కాని అతడు భూమి వైపునకు వంగాడు మరియు తన కోరికలను అనుసరించాడు. అతని దృష్టాంతం ఆ కుక్క వలె ఉంది. నీవు దానిని బెదిరించినా అది నాలుకను బయటికి వేలాడదీస్తుంది, లేక వదిలిపెట్టినా అది నాలుకను బయటికి వేలాడదీస్తుంది. మా సూచన ఆయాతులను అబద్ధాలని నిరాకరించే వారి దృష్టాంతం కూడా ఇదే. నీవు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉంటే బహుశా వారు ఆలోచించవచ్చు. మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారి దృష్టాంతం చాలా చెడ్డది, ఎందుకంటే వారు తమకు తాము అన్యాయం చేసుకుంటున్నారు. అల్లాహ్ మార్గదర్శకత్వం చేసిన వాడే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వారు వారే నష్టపోయేవారు. మరియు వాస్తవానికి మేము చాలా మంది జిన్నాతులను మరియు మానవులను నరకం కొరకు సృజించాము, ఎందుకంటే వారికి హృదయాలు ఉన్నాయి కాని వాటితో వారు అర్థం చేసుకోలేరు, మరియు వారికి కళ్ళున్నాయి కాని వాటితో వారు చూడలేరు, మరియు వారికి చెవులున్నాయి కాని
వాటితో వారు వినలేరు. ఇలాంటి వారు పశువుల వంటి వారు కాదు, వాటికంటే అధములు. ఇలాంటి వారే నిర్లక్ష్యంలో మునిగి ఉన్నవారు. మరియు అల్లాహ్ పేర్లు అన్ని అత్యుత్తమమైనవే, కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి. మరియు ఆయన పేర్ల విషయంలో సత్యం నుండి వైదొలగిన వారిని విసర్జించండి. వారు తమ కర్మలకు ప్రతిఫలం పొందగలరు. మరియు మేము సృష్టించిన వారిలో ఒక వర్గం వారు సత్యం ప్రకారం మార్గదర్శకత్వం చేసేవారును, మరియు దానిని అనుసరించియే న్యాయం చేసేవారును ఉన్నారు. మరియు మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారిని మేము వారికి తెలియకుండానే క్రమక్రమంగా నాశనం వైపునకు తీసుకుపోతాము. మరియు నేను వారికి వ్యవధినిస్తున్నాను, నిశ్చయంగా నా వ్యూహం బలమైనది. ఏమి, తమ సహచరుడు పిచ్చి పట్టినవాడు కాదని వారు గమనించలేదా? అతను కేవలం స్పష్టమైన హెచ్చరిక చేసేవాడు మాత్రమే. ఏమి, వారు భూమ్యాకాశాలపై గల అల్లాహ్ ఆధిపత్యాన్ని మరియు అల్లాహ్ సృష్టించిన ప్రతి వస్తువును గమనించి చూసి బహుశా తమ గడువు కూడా సమీపించిందేమోనని అనుకోలేరా? దీని తరువాత వారు మరే విధమైన సందేశాన్ని విశ్వసిస్తారు? అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వానికి మార్గదర్శకుడెవ్వడూ లేడు. మరియు ఆయన వారిని తమ తలబిరుసుతనంలో త్రోవ తప్పి తిరుగటానికి వదిలిపెడుతున్నాడు. ఓ ప్రవక్త, వారు నిన్ను ఆ అంతిమ ఘడియను గురించి, అది ఎప్పుడు రానున్నది అని అడుగుతున్నారు. వారితో ఇలాను, నిస్సందేహంగా దాని జ్ఞానం నా ప్రభువుకు మాత్రమే ఉంది. కేవలం ఆయన స్వయంగా దానిని దాని సమయంలో తెలియజేస్తాడు. అది భూమ్యాకాశాలకు ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది. అది మీపై అకస్మాత్తుగానే వచ్చి పడుతుంది. దానిని గురించి నీకు బాగా తెలిసి ఉన్నట్లు భావించి వారు నిన్ను దానిని గురించి అడుగుతున్నారు. నీవు ఇలా సమాధానమివ్వు, నిస్సందేహంగా దాని జ్ఞానం అల్లాహ్కు మాత్రమే ఉంది, కాని చాలా మంది ఇది తెలుసుకోలేరు. ఓ ప్రవక్త, వారితో ఇలాను, అల్లాహ్ కోరితే తప్ప నా స్వయానికి నేను లాభం గాని నష్టం గాని చేసుకునే అధికారం నాకు లేదు. నాకు అగోచర విషయ జ్ఞానం ఉండి ఉన్నట్లయితే నేను లాభం కలిగించే విషయాలను నా కొరకు అధికంగా సమకూర్చుకునేవాడిని, మరియు నాకు ఎన్నడూ ఏ నష్టం కలిగేది కాదు. నేను విశ్వసించే వారికి కేవలం హెచ్చరిక చేసేవాడను మరియు శుభవార్తనిచ్చేవాడను మాత్రమే. ఆయనే మిమ్మల్ని ఒకే వ్యక్తి నుండి సృష్టించాడు, మరియు అతని నుండియే జీవిత సౌఖ్యం పొందటానికి అతని భార్యను పుట్టించాడు. అతను ఆమెను కలుసుకున్నప్పుడు ఆమె ఒక తేలికైన భారాన్ని ధరించి దానిని మోస్తూ తిరుగుతూ ఉంటుంది. పిదప ఆమె గర్భభారం అధికమైనప్పుడు వారు ఉభయులు కలిసి వారి ప్రభువైన అల్లాహ్ను ఇలా వేడుకుంటారు, నీవు మాకు మంచి బిడ్డను ప్రసాదిస్తే మేము తప్పక నీకు కృతజ్ఞతలు తెలిపే వారమవుతాము. ఆయన వారికి ఒక మంచి బిడ్డను ప్రసాదించిన పిదప వారు ఆయన ప్రసాదించిన దాని విషయంలో ఆయనకు సాటి భాగస్వాములను కల్పించసాగుతారు. కాని వారు కల్పించే భాగస్వాముల కంటే అల్లాహ్ మహోన్నతుడు. ఏమి, దేనిని కూడా సృష్టించలేని మరియు స్వయంగా తామే సృష్టించబడిన వారిని వారు ఆయనకు సాటి భాగస్వాములుగా కల్పిస్తారా? మరియు వారు వారికి ఎలాంటి సహాయం చేయలేరు, మరియు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు. మరియు
మీరు వారిని సన్మార్గానికి పిలిచినా వారు మిమ్మల్ని అనుసరించలేరు. మీరు వారిని పిలిచినా లేక మౌనం వహించినా మీకు సమానమే. నిశ్చయంగా మీరు అల్లాహను విడిచి ఎవరినైతే పిలుస్తున్నారో వారు కూడా మీలాంటి దాసులే. మీరు వారిని పిలువండి. మీరు సత్యవంతులే అయితే మీ పిలుపుకు వారు సమాధానమివ్వాలి. ఏమి, వారికి కాళ్లున్నాయా వాటితో నడవటానికి, లేదా వారికి చేతులున్నాయా వాటితో పట్టుకోవటానికి, లేదా వారికి కళ్ళున్నాయా వాటితో చూడటానికి, లేదా వారికి చెవులున్నాయా వాటితో వినటానికి? వారితో అను, మీరు సాటి కల్పించిన వారిని భాగస్వాములను పిలువండి. తరువాత మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా కుట్రలు వ్యూహాలు పన్నండి. నాకు గడువు కూడా ఇవ్వకండి. నిశ్చయంగా ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన అల్లాహయే నా సంరక్షకుడు. ఆయన సద్వర్తనులనే మిత్రులుగా చేసుకుంటాడు. మరియు ఆయనను విడిచి మీరు వేడుకొనేవారు మీకు ఏ విధమైన సహాయం చేయలేరు. మరియు వారు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు. మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా వారు వినలేరు. మరియు వారు నీ వైపుకు చూస్తున్నట్లు నీవు భావిస్తావు, కాని వారు చూడలేరు. మన్నింపు వైఖరిని అవలంబించు, ధర్మమును బోధించు, మరియు మూర్ఖుల నుండి విముఖుడవగు. మరియు ఒకవేళ శైతాన్ నుండి నీకు ప్రేరేపణ కలిగితే నీవు అల్లాహ్ శరణు వేడుకో. నిశ్చయంగా ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. వాస్తవానికి దైవభీతి గలవారు తమకు శైతాన్ నుండి కలత కలిగితే వారు అల్లాహ్ను స్మరిస్తారు. అప్పుడు వారు అంతా సరిగ్గా చూస్తారు. మరియు వారి శైతానుల సహోదరులు వారిని తప్పుదారి వైపుకు లాక్కొని పోగొరుతారు. మరియు వారు ఏమాత్రం పట్టు వదలరు. మరియు ఓ ప్రవక్త, నీవు వారికి ఏదైనా సూచనను తేలేకపోయినప్పుడు వారు నీవే స్వయంగా దానిని ఎందుకు కల్పించుకుని తేలేదు అని అంటారు. వారితో ఇలాను, నేను కేవలం నా ప్రభువు తరపు నుండి నాకు పంపబడే సందేశాన్ని, వహీని మాత్రమే అనుసరించేవాడను. ఇందు ఈ ఖురాన్లో విశ్వసించేవారి కొరకు మీ ప్రభువు తరపు నుండి అనేక బోధనలు, మార్గదర్శకత్వం మరియు కారుణ్యమున్నాయి. మరియు ఖురాన్ పారాయణం జరిగేటప్పుడు దానిని శ్రద్ధగా వినండి. మరియు నిశ్శబ్దంగా ఉండండి. అప్పుడు మీరు కరుణింపబడవచ్చు. మరియు నీవు నీ మనస్సులో వినయంతో, భయంతో మరియు ఎక్కువ శబ్దంతో గాక తగ్గు స్వరంతో ఉదయం మరియు సాయంత్రం నీ ప్రభువును స్మరించు. మరియు నిర్లక్ష్యం చేసే వారిలో చేరకు. నిశ్చయంగా నీ ప్రభువుకు దగ్గరగా ఉన్నవారు దైవదూతలు తమ ప్రభువును ఆరాధించటానికి అహంభావం చూపరు. మరియు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. మరియు ఆయనకే సాష్టాంగం సజదా చేస్తూ ఉంటారు. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. ఓ ప్రవక్త, వారు నిన్ను విజయధనం అన్ఫాల్ను గురించి అడుగుతున్నారు. వారితో ఇలాను, విజయధనం అల్లాహ్ది మరియు ఆయన సందేశహరునిది. కనుక మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీ పరస్పర సంబంధాలను సరిదిద్దుకోండి. మీరు విశ్వాసులే అయితే అల్లాహ్కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి. నిశ్చయంగా విశ్వాసులైన వారి హృదయాలు అల్లాహ్ ప్రస్తావన వచ్చినప్పుడు
భయంతో వణుకుతాయి. మరియు వారి ముందు ఆయన సూచనలు ఖురాన్ పఠింపబడినప్పుడు వారి విశ్వాసం మరింత అధికమే అవుతుంది. మరియు వారు తమ ప్రభువు మీదే దృఢ నమ్మకం కలిగి ఉంటారు. వారే నమాజును స్థాపిస్తారు మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరులపై ఖర్చు చేస్తారు. అలాంటి వారు వారే నిజమైన విశ్వాసులు. వారి ప్రభువు వద్ద వారికి ఉన్నత స్థానాలు, క్షమాపణ మరియు గౌరవనీయమైన జీవనోపాధి ఉంటాయి. ఓ ప్రవక్త, ఎప్పుడైతే నీ ప్రభువు నిన్ను సత్యస్థాపన కొరకు నీ గృహం నుండి యుద్ధానికి బయటకు తీసుకుని వచ్చాడో, అప్పుడు నిశ్చయంగా విశ్వాసులలో ఒక పక్షం వారు దానికి ఇష్టపడలేదు. సత్యం బహిర్గతమైన తరువాత కూడా వారు దానిని గురించి నీతో వాదులాడుతున్నారు. అప్పుడు వారి స్థితి వారు చావును కళ్లారా చూస్తూ ఉండగా దాని వైపునకు లాగబడేవారి వలె ఉంది. మరియు జ్ఞాపకం చేసుకోండి, ఆ రెండు పక్షాలలో ఒక పక్షం మీ చేతికి తప్పక చిక్కుతుందని అల్లాహ్ మీతో వాగ్దానం చేసినప్పుడు, ఆయుధాలు లేని పక్షం మీకు దొరకాలని మీరు కోరుతూ ఉన్నారు. కాని అల్లాహ్ తాను ఇచ్చిన మాట ప్రకారం సత్యాన్ని సత్యంగా నిరూపించాలని మరియు అవిశ్వాసులను సమూలంగా నాశనం చేయాలని కోరాడు. అపరాధులు ఎంత అసహించుకున్నా సత్యాన్ని సత్యంగా నిరూపించాలని, నెగ్గించాలని మరియు అసత్యాన్ని అసత్యంగా నిరూపించాలని విఫలం చేయాలని ఆయన ఇచ్ఛ. జ్ఞాపకం చేసుకోండి, మీరు మీ ప్రభువును సహాయం కొరకు ప్రార్థించినప్పుడు ఆయన ఇలా జవాబిచ్చాడు, నిశ్చయంగా నేను 1000 దైవదూతలను ఒకరి తరువాత ఒకరిని పంపి మిమ్మల్ని బలపరుస్తాను మరియు మీకు శుభవార్తనిచ్చి మీ హృదయాలకు శాంతి కలుగజేయటానికే ఈ విషయాన్ని అల్లాహ్ మీకు తెలిపాడు. మరియు వాస్తవానికి సహాయం, విజయం కేవలం అల్లాహ్ నుంచే వస్తుంది. నిశ్చయంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహావివేచనాపరుడు. జ్ఞాపకం చేసుకోండి, ఆయన అల్లాహ్ తన తరఫు నుండి మీకు మనశ్శాంతి కలుగజేయటానికి మీకు నిద్రమత్తును కలిగించాడు మరియు మీపై ఆకాశం నుండి నీటిని కురిపించాడు. దాని ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరచటానికి, మీ నుండి శైతాను మాలిన్యాన్ని దూరం చేయటానికి మరియు మీ హృదయాలను బలపరచటానికి మరియు మీ పాదాలను స్థిరపరచటానికి. నీ ప్రభువు దైవదూతలకు ఇచ్చిన దివ్య జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకోండి, నేను నిశ్చయంగా మీతో ఉన్నాను, కావున మీరు విశ్వాసులకు ఈ విధంగా ధైర్య స్థైర్యాలను కలిగించండి, నేను సత్యతిరస్కారులైన వారి హృదయాలలో భయాన్ని కలిగిస్తాను, అప్పుడు మీరు వారి మెడలపై కొట్టండి మరియు వారి వ్రేళ్ల కొనలను నరికివేయండి. ఇది ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించారు. కాబట్టి ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకిస్తాడో, నిశ్చయంగా అల్లాహ్ అలాంటి వానికి శిక్ష విధించటంలో ఎంతో కఠినుడు. ఓ సత్యతిరస్కారులారా, ఇదే మీ శిక్ష, దీనిని మీరు చవిచూడండి. నిశ్చయంగా సత్యతిరస్కారులకు నరకాగ్ని శిక్ష ఉంటుంది. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు సత్యతిరస్కారుల సైన్యాలను యుద్ధరంగంలో ఎదుర్కొన్నప్పుడు వారికి మీ వీపులు చూపకండి, పారిపోకండి. మరియు ఆ దినమున వారికి వీపు చూపినవాడు యుద్ధతంత్రం కోసమో లేక తమ వారి మరొక సమూహంలో చేరటానికో వెనుదిరిగితే తప్ప
తప్పక అల్లాహ్ ఆగ్రహానికి పాత్రుడవుతాడు, మరియు అతని ఆశ్రయం నరకమే, అది ఎంత చెడ్డ గమ్యస్థానం. మీరు వారిని చంపలేదు, కాని అల్లాహ్ వారిని చంపాడు. ఓ ప్రవక్త, నీవు దుమ్ము విసిరినప్పుడు నీవు కాదు విసిరింది, కాని అల్లాహ్ విసిరాడు, మరియు విశ్వాసులను దీనితో పరీక్షించి వారికి మంచి ఫలితాన్ని ఇవ్వటానికి ఆయన ఇలా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. ఇదే ఆయన ఇచ్ఛ, మరియు నిశ్చయంగా అల్లాహ్ సత్యతిరస్కారుల ఎత్తుగడలను బలహీనపరుస్తాడు. ఓ అవిశ్వాసులారా, మీరు తీర్పు కోరితే వాస్తవానికి మీకు తీర్పు లభించింది, ఇక మీద మీరు దుర్మార్గాన్ని మానుకుంటే అది మీకే మేలైనది. ఒకవేళ మీరు తిరిగి ఇలా చేస్తే మేము కూడా తిరిగి చేస్తాము, అప్పుడు మీ సైనిక దళం ఎంత హెచ్చుగా ఉన్నా మీకెలాంటి లాభం చేకూర్చదు, మరియు నిశ్చయంగా అల్లాహ్ విశ్వాసులతో ఉంటాడు. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకు విధేయులుగా ఉండండి, మరియు మీరు అతని సందేశాలను వింటూ కూడా అతని ప్రవక్త నుండి మరలిపోకండి, మరియు వాస్తవానికి వినకుండానే మేము విన్నాము అని అనేవారి వలే కాకండి. తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మూగవారు మాత్రమే నిశ్చయంగా అల్లాహ్ దృష్టిలో నీచాతి నీచమైన పశుజాతికి చెందినవారు, మరియు అల్లాహ్ వారిలో కొంతైనా మంచితనాన్ని చూసి ఉంటే వారిని వినేటట్లు చేసి ఉండేవాడు, కాని వారిలో మంచితనం లేదు కాబట్టి ఆయన వారిని వినేటట్లు చేసినా వారు తమ మూర్ఖత్వంలో ముఖాలు త్రిప్పుకొని వెనుదిరిగిపోయేవారు. ఓ విశ్వాసులారా, అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మీకు జీవనమిచ్చే దాని వైపునకు మిమ్మల్ని పిలిచినప్పుడు దానికి జవాబు ఇవ్వండి, మరియు నిశ్చయంగా అల్లాహ్ మానవునికి మరియు అతని హృదయకాంక్షలకు మధ్య ఉన్నాడని, మరియు నిశ్చయంగా మీరంతా ఆయన వద్దనే సమీకరించబడతారని తెలుసుకోండి, మరియు మీలోని దుర్మార్గులకు మాత్రమే గాక అందరికీ సంభవించబోయే ఆ విపత్తు గురించి భీతిపరులై ఉండండి, మరియు అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడని తెలుసుకోండి, మరియు ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీరు అల్పసంఖ్యలో ఉన్నారు, భూమిపై మీరు బలహీనులుగా పరిగణించబడేవారు, ప్రజలు మిమ్మల్ని పారద్రోలుతారని హింసిస్తారని భయపడేవారు. అప్పుడు ఆయన మీకు ఆశ్రయమిచ్చి తన సహాయంతో మిమ్మల్ని బలపరచి మీకు మంచి జీవనోపాధిని సమకూర్చాడు, బహుశా మీరు కృతజ్ఞులవుతారని. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకు నమ్మక ద్రోహం చేయకండి, మరియు తెలిసి ఉండి కూడా మీ పరస్పర అమానతుల విషయంలో నమ్మక ద్రోహం చేయకండి, మరియు వాస్తవానికి మీ ఆస్తిపాస్తులు మీ సంతానం పరీక్షా సాధనాలని, మరియు నిశ్చయంగా అల్లాహ్ వద్ద గొప్ప ప్రతిఫలం ఉన్నదని తెలుసుకోండి. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మీకు మంచి చెడులను గుర్తించే విచక్షణా శక్తిని ప్రసాదించి మీ నుండి మీ పాపాలను తొలగించి మిమ్మల్ని క్షమిస్తాడు, మరియు అల్లాహ్ దాతృత్వంలో సర్వోత్తముడు. మరియు ఓ ప్రవక్త, సత్యతిరస్కారులు నిన్ను బంధించటానికి, నిన్ను హతమార్చటానికి లేదా నిన్ను వెడలగొట్టటానికి కుట్రలు పన్నుతున్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. వారు కుట్రలు పన్నుతూ ఉన్నారు, మరియు
అల్లాహ్ కూడా కుట్రలు పన్నుతూ ఉన్నాడు. మరియు వాస్తవానికి అల్లాహయే కుట్రలు పన్నటంలో అందరికంటే ఉత్తముడు. మరియు మా సూచనలు ఆయాత్ వారికి వినిపించబడినప్పుడు వారు, వాస్తవానికి మేము విన్నాము, మేము కోరితే మేము కూడా ఇటువంటివి రచించగలము, చెప్పగలము, ఇవి కేవలం పూర్వీకుల గాథలు మాత్రమే అని అంటారు. మరియు వారు, ఓ అల్లాహ్, ఇది ఈ ఖురాన్ నిజంగా నీ తరఫు నుండి వచ్చిన సత్యమే అయితే మాపై ఆకాశం నుండి రాళ్ల వర్షం కురిపించు, లేదా ఏదైనా బాధాకరమైన శిక్షను మా పైకి తీసుకునిరా అని పలికిన మాట జ్ఞాపకం చేసుకోండి. కాని ఓ మొహమ్మద్, నీవు వారి మధ్య ఉన్నంత వరకు అల్లాహ్ వారిని ఏమాత్రం శిక్షించడు, మరియు వారు క్షమాభిక్ష కోరుతూ ఉన్నంత వరకు కూడా అల్లాహ్ వారిని ఏమాత్రం శిక్షించడు. వారి వాదమేమిటి? అల్లాహ్ వారిని ఎందుకు శిక్షించకూడదు? వారు దాని ధర్మకర్తలు కాకున్నా వారు ప్రజలను మస్జిద్ అల్ హరాం నుండి ఆపుతున్నారు. దాని ధర్మకర్తలు కేవలం దైవభీతి గలవారే కాగలరు. కాని వాస్తవానికి చాలా మంది ఇది తెలుసుకోలేరు. మరియు అల్లాహ్ గృహం కాబా వద్ద వారి ప్రార్థనలు కేవలం ఈలలు వేయటం, ముకా మరియు చప్పట్లు కొట్టడం, తస్దియా తప్ప మరేమీ లేవు. కావున మీ సత్య తిరస్కారానికి బదులుగా ఈ శిక్షను రుచి చూడండి. నిశ్చయంగా సత్య తిరస్కారులు ప్రజలను అల్లాహ్ మార్గం వైపునకు రాకుండా ఆపటానికి తమ ధనం ఖర్చు చేస్తారు. వారు ఇలాగే ఖర్చు చేస్తూ ఉంటారు, చివరకు అది వారి వ్యసనానికి దుఃఖానికి కారణమవుతుంది. తరువాత వారు పరాధీనులవుతారు, మరియు సత్య తిరస్కారులైన వారు నరకం వైపుకు సమీకరించబడతారు. ఇదంతా అల్లాహ్ చెడును దుష్టులను మంచి సత్పురుషుల నుండి వేరు చేసి దుష్టులందరినీ ఒకరితో పాటు మరొకరిని చేకూర్చి ఒక గుంపుగా చేసి వారందరినీ నరకంలో పడవేయటానికి. ఇలాంటి వారు వారే నష్టపోయేవారు. సత్య తిరస్కారులతో ఇలాను, ఒకవేళ వారు మానుకుంటే గడిచిపోయింది, క్షమించబడుతుంది. కాని వారు పూర్వ వైఖరినే మళ్లీ అవలంబిస్తే, వాస్తవానికి దుష్టులైన పూర్వీకుల విషయంలో జరిగిందే మరల వారికి సంభవిస్తుంది. మరియు అధర్మం ఫిత్న ఏమాత్రం మిగలకుండా పోయే వరకు, మరియు ఆరాధన ధర్మం కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడనంత వరకు వారితో సత్య తిరస్కారులతో పోరాడుతూ ఉండండి. కాని వారు పోరాడటం మానుకుంటే నిశ్చయంగా అల్లాహ్ వారి కర్మలను గమనిస్తున్నాడు. మరియు ఒకవేళ వారు తిరిగిపోతే నిశ్చయంగా అల్లాహ్ మీ స్నేహితుడు, సంరక్షకుడు అని తెలుసుకోండి. ఆయనే ఉత్తమ స్నేహితుడు, సంరక్షకుడు మరియు ఉత్తమ సహాయకుడును. స్నేహితుడు సంరక్షకుడు మరియు ఉత్తమ సహాయకుడును.